హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ సింటమ్స్ కనబడుతున్నప్పుడు కొందరిలో పాలన్నవి బ్రెస్ట్ నుంచి కారడం జరుగుతూ ఉంటుంది. కొందరికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక పాలన్నవి కారుతూ ఉంటాయి బ్రెస్ట్ నుంచి మనకి తెలియకుండానే. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఎప్పుడు పాలన్నవి బ్రెస్ట్ నుంచి వస్తే మంచిది, ఎప్పుడు పాలు పడితే లోపల బేబీ డేంజర్గా ఉందని అర్థం చేసుకోవాలి. సింటమ్స్లో మనకి పాలన్నవి ఎందుకు కనిపిస్తాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఇదివరకు వీడియోలో మీకు షేర్ చేశాను, నాకు సింటమ్స్ అప్పుడు ఒక డెలివరీలో పాలు పడినాయి, తర్వాత థర్డ్ డెలివరీలో బాబు కడుపులో ఉన్నప్పుడు అప్పుడు కూడా నాకు పాలు పడ్డాయి డెలివరీ కాకముందే అని షేర్ చేశాను. ఫస్ట్ మనకి సింటమ్స్ కనబడుతున్నప్పుడు పాలు ఎందుకు కనిపిస్తాయి, అవి ఎలా ఉంటాయి అనిస్తే, మనకి సింటమ్స్ కనిపించేటప్పుడు థిక్ బాగా ఎల్లో కలర్లో జిగటగా అసలు డ్రెస్ కానీ దేనికైనా టచ్ అయితే ఇంకా మరకలు అన్నవి పోవన్నమాట. అలా డ్రాప్గా డేలో 3-4 times అన్నవి వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి రీజన్ ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నప్పుడు మన బాడీలో మొత్తం చేంజెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి, బేబీకి అనుగుణంగా హార్మోన్స్ అన్నవి కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటప్పుడు మనము ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మనము సన్నగా ఉన్నా, కొద్ది న్యూట్రిషనిస్ట్ పౌడర్లు వాడుతూ ఉన్నా, న్యూట్రిషన్ ట్యాబ్లెట్స్ వాడినా, లేకుంటే పాల పౌడర్లు వాడినా, మనకి బ్లడ్ లేదన్నప్పుడు కూడా మనకి ఈ పాల పౌడర్స్ లాంటివి ఎక్కువ డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాడిన వారిలో సింటమ్స్లో కన్ఫామ్గా పాలు పడటం, పాలు కారడం లాంటివి మనం గమనించవచ్చు. అలా కాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఎప్పుడు పాలు పడితే మంచిది అన్నది చూస్తే, ప్రెగ్నెన్సీలో మనకి 4th month రన్నింగ్ అంటే 4th month స్టార్ట్ అయినాక 4th month 5th month ఈ 2 months మనకి పాలు అనేవి డ్రాప్గా ఇవి ఎలా ఉంటాయంటే, లైట్ ఎల్లో కలరు అంటే మరి థిక్గా ఉంటాయి సింటమ్స్ అప్పుడు, కానీ ఇక్కడ ఏంటంటే లైట్ ఎల్లో కలర్లో పల్సగా వాటర్గా కారిపోతూ ఉంటాయి మనకు తెలియకుండా. అక్కడ చెమ్మ అయినప్పుడు మాత్రమే మనకి అవునా పాలు వచ్చేసాయి బ్రెస్ట్ నుంచి అని మనకు తెలుస్తుందన్నమాట. ఇలా కనిపిస్తూ ఉంటే కనుక 4th month కానీ 5th month కానీ ఇది మీకు హెల్దీ బేబీ పెరుగుతోంది కడుపులో అంటే, పాలు రాని వాళ్ళకి హెల్దీ బేబీ లేనట్లా అని కాదు, పాలు వస్తే కొందరు భయపడిపోతూ ఉంటారు కదా, సో అట్లేం ఉండదన్నమాట. అప్పుడు పాలు వస్తూ ఉంటే కనుక నేను చెప్పినట్టు హెల్దీ బేబీ ఉందని అర్థం చేసుకోండి, కంగారు అయితే పడిద్దండి. నార్మల్ చెకప్కి వెళ్ళినప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర కానీ చూపించుకోండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎప్పుడు పాలు పడితే ప్రెగ్నెన్సీలో బేబీకి లోపల డేంజర్ అని మనం అర్థం చేసుకోవాలి అనేసి అంటే, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు వచ్చేసి 8th month సగంలో ఉన్నప్పుడు పాలు అన్నవి పడ్డాయన్నమాట. ఇలా కొందరికి జరిగిందంట. పెద్దవాళ్ళు అయితే ఏం చెప్తారంటే, మనం వేసుకున్న బ్లౌజ్ని రివర్స్ చేసి వేసేసుకుంటే కనుక ఆ పాలు అన్నవి తగ్గిపోతాయి అని చెప్తారు. బట్ నేను అలా కూడా ట్రై చేశాను, నాకు ఇంకా తగ్గకుండా ఉంటే నేను అప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాను అనమాట. ఇంకప్పుడు స్కాన్ చేస్తారు మనకి, స్కాన్ చేసి బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి. మీకు ఎలా తెలుస్తుందంటే, ఇంటి దగ్గరే మన బ్రెస్ట్ మొత్తము ఎలా అయిపోతుందంటే బాగా ఉబ్బిపోయినట్టుగా, పాలు హెవీగా పడిపోతే గడ్డలు కట్టేస్తాయి కదా, అలా ఏదైనా టచ్ అయినా మనకి ఏదైనా చిన్న క్లాత్ టచ్ అయినా కూడా హెవీగా పెయిన్ రావడం, నిప్పులు అన్నది జువజువని లాగుతూ ఉండటము, మనం అట్లా ఊరికే అట్టు ప్రెస్ చేసినా కూడా మురిపాలన్నీ బయట వచ్చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు బేబీకి లోపల ఏదో ఇన్కన్వీనియంట్ ఉంది, బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది అనేసి మీరు అర్థం చేసుకొని వెంటనే మీరు గైనకాలజిస్ట్ని కలవాలండి. కలిస్తే మీకు అప్పుడు స్కాన్ చేసి బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసి అప్పుడు దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొందరిలో ఏంటంటే, బ్రెస్ట్ సైజ్ అనేది న్యాచురల్గానే చిన్నగా ఉంటుంది. కొందరికి మంత్స్ పెరిగే కొద్దీ అంటే మనకి 7th month, 8th month, 9th month మనకి బ్రెస్ట్ సైజ్ కానివ్వండి, నిప్పుల్ సైజ్ కానివ్వండి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఆఫ్టర్ డెలివరీ బేబీకి పాలు ఇవ్వడానికి అనుగుణంగా తయారవుతాయి. బట్ కొందరికి అలా పెరుగుతున్నప్పటికీ కూడా సైజులో కొంచెం తక్కువగా ఉండి నిప్పులు అన్నది బయటికి రాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్ 1 spoon తీసుకోండి, కోకోనట్ ఆయిల్ అన్నది 1-3 drops కానీ లేదంటే 4 drops కానీ వేసి బాగా అంటే గోరువెచ్చగా చేసుకోండి. గోరువెచ్చగా చేసి మసాజ్ చేసుకోండి, నిప్పుల దగ్గర వదిలేసి బ్రెస్ట్ దగ్గర అంతా కూడా మసాజ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఆఫ్టర్ డెలివరీ మా బేబీకి పాలు ఇవ్వడానికి అనువుగా బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాలు ఎప్పుడు పడితే మంచిది, ఎప్పుడు పడితే బేబీకి డేంజరు, ఎలా బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. ఇది ఒక ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రెగ్నెంట్ అయ్యే ప్రతి ఒక్క ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట ఇది.
సో అందుకోసమనే నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.